ಸ್ವಾಮಿಯತಾಯ ಗಣಾಧ್ಯಕ್ಷಾಯ ಧೀಮಹಿ ಗುಣಶರೀರಾಯ ಗುಣಮಂಡಿತಾಯ ಗುಣೇಶಾನಾಯ ಧೀಮಹಿ ಗುಣಾತೀತಾಯ ಗುಣಾಧೀಶಾಯ ಗುಣಪ್ರವಿಷ್ಟಾಯ ಧೀಮಹಿ ಏಕದಂತಾಯ ವಕ್ರತುಂಡಾಯ ಗೌರೀತನಯಾಯ ಧೀಮಹಿ ಗಜೇಶಾನಾಯ ಬಾಲಚಂದ್ರಾಯ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ಧೀಮಹಿ ಏಕದಂತಾಯ ವಕ್ರತುಂಡಾಯ ಗೌರೀತನಯಾಯ ಧೀಮಹಿ ಗಜೇಶಾನಾಯ ಬಾಲಚಂದ್ರಾಯ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ಧೀಮಹಿ Thank you.
స్వాగతం. ఇక్కడ మనతో ఉన్నారు బాస్ డికే డైరెక్టర్ వేణు గారు. హాయ్. ధనరాజ్ గారు. హాయ్. ఇప్పుడు మనం వీళ్ళతో కలిసి బాస్ డికే సినిమా విశేషాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు బాస్ డికే డైరెక్టర్ వేణు గారు, మీరంత పెద్ద డైరెక్టర్ అవడానికి ఇన్స్పిరేషన్ ఎవరు ఇచ్చారు? మా చెల్లి భావన నాకు బాగా ఇన్స్పైర్ చేసిందండి. మరి హీరో గారు మీరు? నేను పీటీ చదివే రోజుల్లో మా ఇంగ్లీష్ లెక్చర్ రమాదేవి మేడం గారు నన్ను బాగా ఎంకరేజ్ చేశారండి. మీరు ఈ సినిమాకి బోస్ డిగే అని పేరు ఎందుకు పెట్టారు? యాక్చువల్గా అండి, మన సినిమాకి హీరోగా నటించిన వ్యక్తి పేరు బోస్. బోస్ అనే వ్యక్తి దిల్జిత్ నగర్ వెళ్ళి కర్రీ కావేరి అనే అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి షార్ట్కట్గా ఉంటుందని బోస్ డిగే అని పెట్టాం. కానీ ఆడియన్స్ లో బోస్ డిగే అన్నారు. సరేచారు కదా అని. ఓకే బోస్ డిగే వేణు గారు, ఇది చూస్తుంటే మీరు సినిమా సగం కదా అంతా చెప్పేసినట్టున్నారే. సగం ఏంటండి, పూర్తిగా చెప్పేసిన బావా, అందుకే ఈరోజు థియేటర్ లో జనాలు లేరు. బామ్మర్ది నేను ఉల్లొద్దన్నారు దిల్రాజ్ గారు. ఏమో తీస్తాను సురేష్ బాబు గారు. బామ్మర్ది బావా. ఓకే ఓకే వేణు గారు, మీకు ఈ సినిమా తీసాక ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా పెద్ద డైరెక్టర్స్ ఫోన్ చేశారా? అయ్యో పెద్ద పెద్ద డైరెక్టర్లు ఫ్యాన్స్ ఏది, మన ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా కాల్ చేశారు. కాల్ చేసి ఒక్కే మాట అన్నారు, మీ సినిమా అవునండి, మా సినిమాలో కథ వీకు, హీరోయిన్ వీకు అండ్ డైరెక్షన్ వీక్ అండి. ఇంకా మా బావా చెప్పుకోకూడదురా. ఏం చేయమంటావా? మీరే సినిమా ప్లాన్ చేశారు వెలవండి వీడు అనే కథ రాసుకున్నాడు, దాన్నే తీస్తాడు. అవునండి రాస్తున్నాను, అది వీణి చూసే రాస్తున్నా. ఓకే ఓకే బోస్ డిగే వేణు గారు, ఈ సినిమాలో మీరు 40 ఏళ్ళ ఆంటీని హీరోయిన్ గా పెట్టారంట. ఎందుకంటే మా బావకి ఆంటీ అంటే ఇష్టం కాబట్టి. బావండి 40 ఏళ్ళు ఉంటే అమ్మాయి ఆంటీ అనేసా? ఐశ్వర్యరాయ్ కూడా 40 ఏళ్ళు వచ్చి ఆంటీ అనేసా? ఇప్పుడు ఇప్పుడు అమ్మాయి నాకు బాగా క్లోజ్, నాకు అవకాశం వస్తే ఆమెకు అవకాశం ఇస్తానంది. నాకు అవకాశం ఇచ్చింది, ఆమెకు అవకాశం ఇచ్చా? సారీ, నాకు అవకాశం వచ్చింది, ఆమెకు అవకాశం ఇచ్చాను, దానిలో తప్పేంటి? ఓకే ఓకే వేణు గారు, ఈ సినిమాలో ఆంటీని అదే సారీ హీరోయిన్ని హీరో గారు ఎక్కడ టచ్ చేయలేదంట, ఎందుకు? ఎందుకంటే మా బాబు ముట్టుకోకపోతున్నారండి. కథ డిమాండ్ చేసిందండి. మరి నువ్వు ముట్టుకున్నావు కదా బావా. ఆంటీ డిమాండ్ చేసింది బామ్మతి. నాకు చెప్పలేదు ఇది. అయ్యో చెప్పేశానే బామ్మతి. మీడియా వాళ్ళు ఉన్నారే, నేను ఒకసారి ఫ్లో లో బై మిస్టేక్ ఆంటీ డిమాండ్ చేసింది అంటే 1-3 సార్లు ఆంటీ డిమాండ్ చేసింది, ఆంటీ డిమాండ్ చేసింది, ఆంటీ డిమాండ్ చేసింది అని సాగుట్టా సార్. బామ్మది ఏం చేయమంటా బావా? ఇందాక చెప్పా కదా సైలెంట్ ఉండి గేమ్స్ ఆడుకో. ఓకే బావా. ఐ యామ్ ద బోస్ డికే డైరెక్టర్, ఐ యామ్ ద బోస్ డికే, యు హావ్ టు ఆస్క్ మీ నన్ అండ్ క్వశ్చన్స్. అంటే సార్ బోస్ డికే, బోస్ డికే ఏమండి పద్దాక అలానగండి, నన్ను ఏదో తిడతన్నట్టు ఉంది ఇక్కడ. అలా మీ సినిమా టైటిల్ హైలైట్ చేస్తున్నాం సార్. ఓహో అయితే 1-1 సార్లు అన్న పర్లేదు. అంటే హీరో గారు ఇప్పుడు బోస్ డికే సినిమాని ఎక్కడెక్కడ తీశారు? ఎక్కడ పడితే అక్కడ తీశారండి, అందుకే ముక్కలు ముక్కలు కావాలి. అది ఏంటి ప్రాబ్లం బామ్మది? మసగ మసగా ఉంది బావా. అది కెమెరామెన్ ప్రాబ్లం బామ్మది. డైరెక్షన్ బాగా అన్నారండి. అది డైరెక్టర్ ప్రాబ్లం బామ్మది. అదే కదా బావా నేను చెప్పాను. అయ్యో బామ్మది బావా గేమ్స్ ఆడుకో బామ్మది. ఓకే బావా. ఓకే ఓకే హీరో గారు, ఈ సినిమాలో మీకు నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పండి. ఏం చెప్పమంటావు బావా? అదే రా జనరల్ కొట్టారుగా. ఎవరిని? చెప్పట్లు. ఓ అది చెప్పు. ఓకే బావా. డైలాగ్ చెప్పే ముందు కెమెరా జూమ్ చేయ్యా, జూమ్ చేయ్. వర్క్ నేర్పించండి అయ్యా. రమేష్ చెప్పయ్యా వర్క్ నేర్పించమను. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది మీకు సలహాలు ఇవ్వడానికి కాదు, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి కాదు. నాకంత టైము లేదు, అంత ఓపిక లేదు, కానీ నేను నీతో మాట్లాడడానికి వచ్చా. రే నిన్నే చూడు, ఇటు చూడు, నీతో నేను మాట్లాడుతున్నా. దాంట్లో సబ్జెక్టులోకి వాటిని రాయలేక వాటిని చూస్తేనే భయపడే ఓ విద్యార్థి నేనే. ఇటు చూడు, ఎగ్జామ్స్ అంటే ఎందుకు అయిపోయింది నీకు? ఎగ్జామ్స్ అంటే ఎందుకు అయిపోయింది నీకు? రా నా దగ్గరికి రా. ఎగ్జామ్ హాల్లో నువ్వు కూర్చున్నప్పుడు నీ పెన్ను నీ పెరుగుతూ ఉండాలి, నీ కంటి చూపు పక్కువని పెరుగుతూ ఉండాలి. నా దగ్గరికి రా, నీ వినే పుట్టి చూడతాను నీ కాలంలో. నీ కోసం ఈ కేంద్రంలో ఒంటరిగా ఉంచుతాడు. రా కలిసి కలిసి బయటకు వస్తున్నారు. రా అలా వస్తే విజయవాడలో ఉన్న కుర్రాళ్ళంతా ఇక్కడే ఉంటారు బా.
అండి, అది కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమాలో డైలాగు. బావా ఇది పవన్ కళ్యాణ్ సినిమాలో. అవును బామ్మ, ఆ రోజు నీ కాలం ముందే కదా పేపర్లో పెళ్లి పెట్టి రాశా నేను. అవునండి మా బావ నా కాలం ముందే పేపర్ రాశాడు. ఇప్పుడు కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమా నేను చూసా, ఆ డైలాగ్ నాకు బాగా నచ్చింది. మా కథలో ఆ సిచ్యువేషన్లో ఆ డైలాగ్ యాప్ట్గా అనిపించింది. అదే పెట్టా, దానిలో తప్పేంటి? అది కాపీ కదండి. కాపీ ఎందుకు ఏంటండి? అప్పుడప్పుడు 90s లో కరాణా మగుళ్ళో బంగారు కోటి పెట్టే సాంగ్ వచ్చింది, మళ్ళీ 2011లో మగదేవాల కోట వచ్చింది. అదే ప్రేక్షకులు అప్పుడు ఆదరించారు, ఇప్పుడు ఆదరించారు. ఏంటి నేను చేస్తే కాపీ, రాజమౌళి గారు చేస్తే టీయా? బావా టీయా నా బూస్ట్ కావాలి. బామతి బా, ఇప్పుడు నేను చేస్తే కాపీ, రాజమౌళి గారు చేస్తే టీయా? బావా నువ్వు చెప్పి నాకు అర్థం కాదు బావా. నువ్వు వేసుకోమన్నా బామతి ఉండు. ఓకే ఓకే వేణు గారు, ఈ సినిమాలో హీరోకి బియ్యానికే డబ్బులు లేవంట, కానీ బిఎండబ్ల్యూ కార్లో వచ్చి కట్టెలు పట్టుకొని మళ్ళీ అదే కార్లో వెళ్ళాయంట. ఇదే లాజిక్ అండి. లాజిక్ల గురించి మీరు మాట్లాడారేనండి, తొడగొట్టే ట్రైన్ అని కలిపోతుంది, దానికి లాజిక్ ఇది. అమ్మాయి అబ్బాయి ఇలా ముద్దు పెట్టుకోకుండా అలా కొడుకు పుట్టేస్తున్నాడు, దానికి లాజిక్ ఇది. ఈ జనానికి లాజిక్ తోస్తలేదండి, మ్యాజిక్లే కావాలి. ఓకే ఓకే వేణు గారు, ఈ సినిమాకి బడ్జెట్ ఎంత అయింది? సుమారు 4 కోట్లండి. 4 కోట్లండి, కానీ 2 కోట్లు నిజంగా చుట్టేశారండి, ఇంకో 2 కోట్లు బెంచరికలు ఇల్లు కట్టేశారండి. బామతి ఇల్లు నాకు నా చెల్లి పావనకు అన్నట్టు మాట్లాడుతుందండి. అందులో నువ్వు ఉండట్లేదా, నీ అక్క ఉండట్లేదా, దాని కుక్క ఉండట్లేదా? అది మనందరి కోసం కట్టుకున్న బొమ్మరిల్లు బామతి. మరి ఇలా 2 కోట్లు నొక్కేసినట్టు మీ ప్రొడ్యూసర్కి తెలీదా? ఎలా తెలుస్తుందండి? ఎందుకు తెలియదు బాబా, ఇది లైవ్ కదా. బామతి లైవ్ అయితే మాత్రం చూస్తాడు అంటాడు ప్రొడ్యూసర్ గారు. ఎందుకు చూడరావా, నేనే ఫోన్ చేసి చెప్పా కదా చూడమని. అయ్యో మీ బాబు ఎక్కడికి వెళ్తున్నారండి? ప్రొడ్యూసర్ అనుకుంటున్నారా? కాదు కాదు, ఆంటీ దగ్గరికి వెళ్తున్నాడు. మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్? తిల్లి బాబు దగ్గరికి. ఓహో ఇదండి మన బోస్ డీకే సినిమా విశేషాలు. నెక్స్ట్ వారం ఇదే కాన్సెప్ట్ తో బుడ్డింకా అనే సినిమాతో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు PSMR ఛానల్.
ఏదేదో చేసి మరి చూడా కాని ఉందే నింగి ఉందే తలకు తగిలే దారలే చందమావే చేతి కందే కందే से मोहन क्यों है रूठे रूठे मोहन